మరి నాంతుకులు ఉంటే దేవుడు సన్నిధికి వచ్చి కూర్చుంటే ఆయనకి ఇష్టమా? పైగా అంటారు పాపుల్ని దేవుడు ప్రేమించాడు కదా అది. మళ్ళీ చెప్పేస్తారంటే దేవుడు పాపిని ప్రేమించాడు పాపాన్ని ప్రేమించడాలా? చాలా మంది కవరింగ్ చేయాలంటూ ఉంటారు. మేము దాంతో ఉంటాం దేవుడు మా దగ్గరికి వస్తాడంటే ఆగ్జాలు ఉంటారు కొంతమంది. సరే గమనించారు అగ్ని జ్వాల వంటి కనులంటే తన అర్థం ఏంటంటే, సరే సమయం చాలా స్పీడ్గా వెళ్తుంది నేను బాకీ వెళ్ళి వెళ్తాను. అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన కన్నులకి మరుగనే అది లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి మన మధ్యన వీడియోలో అంటే ఒక వ్యక్తి బండి స్టార్ట్ ఇబ్బంది పడుతున్నాడు. ఆ స్టార్ట్ చేసే టైంలో పర్స్ కింద పడుతుంది. వెంటనే ఒక వ్యక్తి వచ్చి ఆ పర్స్ తీసుకున్నాడు. అటు చూశాడు సీసీ కెమెరా కనబడింది. వెంటనే గుండె పీసుకుపోయింది. కంటి చూపు తప్ప పోటమాడలేదు. సిసి కెమెరా చూసి ప్రవర్తనతో మార్చాడు. అక్కడ పడేసి తీసిన అతనే పడేసి అతను అతను టచ్చేసరే నీ పసు పడిపోయిందని చెప్పి ఆ థ్యాంక్స్ అంటే అన్నాడు. అతను మళ్ళీ పని చేసుకుంటున్నాడు. సిసి కెమెరాకి దానం పెట్టాడు. సిసి కెమెరాకి దానం ఎందుకు పెట్టాడు నాకు అర్థం కాదు. అంటే ఎవరు చూస్తే చూసావు కానీ నేను తప్పించాను, ఏం చేశారో తప్పు చేయలేదు. అంటే బటన్ సైజ్ లో ఉన్న అంత సిసి కెమెరాకే మానవుడు అంత భయపడితే దేవుని కను దృష్టి ముందు మనం తప్పించుకోవాలి. నువ్వు ఆకాశం ఎక్కినా నేను అక్కడి నుంచి పనిపోస్తా. నువ్వు పాతాలని వెళ్ళినా అక్కడ ఆయన కాబట్టి గమనించాలి. ఆయన కను దృష్టి నుంచి మనం ఎవరు కూడా తప్పించుకోలేము అనే విషయాన్ని గమనించాలి. చాలా మంది మందిరానికి వచ్చేటప్పుడు కుందేలు పిల్లలా ఉంటారు. ఇంటికి వెళ్ళాక ఎలా ఉంటారండి? గాయరంగ సంఘం చెప్పాడు మొట్టమొదటికి వచ్చినప్పుడు. మళ్ళీ అవన్నీ చెప్తే మనకి వాకింగ్ సరిపోదు. పంది పిల్లలు అయిపోతారు అంటే ఇంటికి వెళ్ళి సరే అర్థమైందండి. నాకు ఎప్పుడు ఏ సంవత్సరం లేవా అని చెప్పిన కూడా గుర్తుండదండి. ప్రత్యక్ష గుడారం గురించి చెప్పాను అక్కడ. గతంలో వచ్చినప్పుడేమో అపోస్తలుల బాధ గురించి చెప్పడం జరిగింది. బాప్తిసం తీసుకున్న వారు ఎలా ఉండాలి? సరే వాటి గురించి కదా రెండో మాట మొట్టమొదటి మనం గమనించాలి. అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడు ఇప్పుడు ఈ తుయితార సంఘంతోనే కాదండి. ఇప్పుడు ఈ సంఘంతో కూడా చెప్తున్నటువంటి వాటిని ఈ సంఘంలో లోపల దేవుడు తెలుసు. దేవుడు చెప్తున్నారు మోషే నీ చెప్పులు ఇచ్చినా అంటే మోషే చెప్పినట్టు వచ్చాడు. ఇప్పుడు మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడి స్తోత్రం చెప్పండి. కనుక సిద్ధపాటు సిద్ధ మనసు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఆరాధన బాగా చేశారు, ప్రార్థన బాగా చేశారు, మంచిదే. దేవుడి వాక్యానికి లోబడే తత్వం లేకపోతే మనకు ఎంత ఆరాధన చేసినా ఎంత ప్రార్థన చేసినా బూడిదలో పోసినా పన్నీరు. మోషే చెప్పిన విడిచి వచ్చినట్లుగా మీరు దేవుడు ఇప్పుడు ఏదైతే ఈ తుయితార సంఘం ద్వారా మన సంఘంతో ఇప్పుడు మనతో దేవుడు మాట్లాడుతున్నాడో ఆ కార్యాలు మనలో ఉంటే ఒకవేళ తీసుకెళ్ళుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలిగి ఉండాలి. పక్కనే ఉండి పాదముల వంటి ఏ పదాలండి అపరాజ్యం వంటి పాదాలు అంటే దాని అర్థం ఏంటంటే ఒక స్త్రీ లోకాసు వార్తలో యేసుక్రీస్తు